చదివిన తర్వాత నాకు వచ్చిన భయం కలవంటే అపత్వాలం వెలవంటే పాపత్వం. చెప్తే బాధ వస్తుంది, చెప్పకపోతే బాధ వస్తుంది. సరే ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసి ప్రభా ఈ వాక్య భాగ్యాన్ని మరి ఎలా మరి సంఘానికి దాన్ని అందించాలి. ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు ప్రభు మాట్లాడేటువంటి మాటలు నేను మీ దగ్గర తీసుకొని వస్తూ ఉన్నాను. ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా ఉంటే ఈ ప్రభు మాటలు తీసుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నించాను. ఒకవేళ మన పొరుగు వారికి ఎవరైనా ఇలాంటి విషయాలు ఉన్నాయి, ఈ మైకు బాగుంటుంది నాకు మరి ఎందుకో మరి అట్లా అయిపోయింది, మైకు లేకుండా మాట్లాడితే మీకు ఏమైనా అభ్యంతరమా, సరే మనం ఎదుటి వారి వైపు చూడకుండా వారికి మాదిరిగా మనం ఉన్నాం. ఇది అది వాక్య వారిని వినడానికి ముందుగా నేను ప్రేమతో మీకు తెలియజేసేటువంటి విషయాలు సాంగత్యము అసోసియేషన్. ఇంకొక మాటలో చూస్తే సహవాసం అని, ఫెలోషిప్ అని ఇలాంటి అర్థాలు ఉన్నాయి. కాయిలోని అంట గ్రీకులో కాయిలోని అంటే మనందరూ ఉన్నటువంటి సంఘము ఇది మనది కాదు కానీ దేవుడు తాను ప్రేమించినటువంటి సమూహం. ఆయన ప్రజలుగా ఉండడం కోసమే ఆయన తన సురక్తమిచ్చి కొన్నటువంటి సంఘము. సంఘం అంటే అర్థమైంది కాబట్టి అలాంటి సంఘంలో మనం ఎలా ఉండాలి దాన్ని మనం కొన్ని విషయాల ద్వారా మనం ధ్యానం చేయాల్సిన అవసరం. కొరింథీ సంఘంలో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన, కొరింథీ సంఘంలో జరుగుతూ వచ్చినటువంటి విషయాలు. కొరింథీ సంఘం ఆత్మీయంగా బాగానే బలపడినటువంటి సంఘమే, విస్తారమైన సంఖ్య పెరిగినటువంటి సంఘమే, అలాగే జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి సంఘం. అయితే ఇలాంటి సంఘంలో కొన్ని దేవునికి అయిష్టమైన కార్యాలు ప్రవేశించారు. ఎక్కడైతే మంచుతో అక్కడ చెడు కూడా ప్రవేశిస్తుంది. ఎక్కడ బాగు చేద్దామని ప్రయత్నం చేస్తామో దాన్ని అడ్డగించేటువంటి ప్రయత్నాలు కూడా దానికి రెట్టింపుగా జరుగుతాయి. ఆది సంఘంలో జరిగినటువంటి ఈ సంఘటన వారిలో ఉన్నటువంటి వివాదాలు కానీ వారిలో ఉన్నటువంటి అనైతికమైనటువంటి ప్రవర్తన కాదు. కొన్ని వాళ్ళు బయట వాళ్ళ అంటే బయట వాళ్ళు కాదు, బయట వాళ్ళైతే ఆయన మీ వాళ్ళతో కలిసి ఉండొద్దు అని చెప్పే అవకాశం ఉంది. అయితే వాళ్ళు బయట వాళ్ళు కాదు లోపల వాళ్ళు. అందుకనే పౌరులు చాలా జాగ్రత్తగా మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, అంటే మన సాంగత్యం ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఒక స్పష్టమైన రేఖను ఆయన గీసినట్టుగా మనం చూస్తాం. అలాగని చెప్పి మరి లోకంలోంచి వెళ్ళిపోతామా, లోకంలోంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏది కూడా లేదు. అయితే ప్రభువు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానం చేద్దాం చెప్పినటువంటి మాట
లోకంలో ఇలాంటి వారు ఉంటారు, అది లోకానికి సహజం. లోకంలో ఇలాంటి వారే ఉంటారు. అంటే నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను ఈ మాట, మనం బస్సు ఎక్కాలి వేరే గ్రామం మనం వెళ్ళాలి. ఈ బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ బస్సు డ్రైవర్ ఆయన స్నానం చేసిచ్చాడో లేదో మనకు నమస్తుంది. ఆయన మన కులం వాడో, మన ప్రాంతం వాడో, మన జాతి వాడో, మన చుట్టమో మనకు అనవసరం. అలాగే బస్సులో ఉన్నటువంటి వాడు కూడా వాళ్ళు స్నానం చేసిచ్చారో, తాగిచ్చారో, లేకపోతే మంచి అలవాట్లు ఉన్నాయో, చెడు అలవాట్లు ఉన్నాయో, ఇవేమి కూడా మనకు అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే మనమే ఆ బస్సు ఎక్కి మనం వెళ్ళాల్సినటువంటి ఆ స్టేషన్ వరకు కూడా మనకు అనుకోలేకుంటేనేమో కంఫర్ట్గా కూర్చుంటాం, లేకపోతే కొంచెం ఇబ్బందిగానే సరే కూర్చొని బుక్ కూర్చుని అలాగే కూర్చుని మనం ఆ స్టేషన్ దాకా దిగడిపోతాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే లోకంలో మనం ఎవరికి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ మధ్యలో నేను ఎలా ఉండాలి మనం ఇలా కట్టుకోవాల్సిన అవసరం ఏది కూడా లేదు. అయితే మనకు మనమే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి, మనల్ని మనమే బాగు చేసుకోవాల్సినటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి, దాన్ని పాటిస్తే చాలు. ఆ విషయంలో మాత్రం మనం బహుమానం లేని వారిగా ఉన్నట్లయితే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, మన సంఘం బాగుంటుంది, మన సాంగత్యం కూడా బాగుంటుంది. అదే విషయాలను పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ అయితే ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జాడు కాని, లోబి కాని, విగ్రహారాధకుడు కాని, తిట్టుబోతు కాని, త్రాటుబోతు కాని, దోచుకుని వాడు కాని అయ్యుండ అట్టి వారితో సాంగత్యం చేయకూడదని, కనీసం భోజనం కూడా చేయకూడదని మీకు రాయిస్తున్నాను. లోకంలో ఉన్న వాళ్ళని గురించి ఈ హెచ్చరికలు కూడా చేయగలరా? వాళ్ళతో మనం మాట్లాడతాము, వాళ్ళతో కలిసి ఉంటాము, వాళ్ళతో కలిసి వ్యాపారం చేస్తాం, వాళ్ళతో కలిసి ఉద్యోగం చేస్తాం, వాళ్ళతో కలిసి ప్రయాణాలు చేస్తాం, వాళ్ళతో మనం ఎలాగే ఉంటాం. కానీ వారికి లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఎవరు కూడా దేవుని ఇంటిలో ఉండడానికి అవకాశం లేదు. అలాంటి వారి విషయంలో ఒకవేళ ఉండట్లయితే మీరు ఎలా ఉండాలి, అంటే మనం ఎలా ఉండాలి, మనం ఎలాంటి జాగ్రత్తలను మనం తీసుకోవాలి, ఆ మాటలు స్పష్టంగా తెలియజేస్తూ ఇదిగో మీరు మనలో ఒకవేళ అలాంటి సహోదరుడు ఎవరైనా ఉన్నట్లయితే, అలాంటి సహోదరి ఎవరైనా ఉన్నట్లయితే, అంటే మన సంఘంలో మన సహవాసంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మనం వారి విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలా దాన్ని గుర్తుపట్టగలం, ఎలా మనం దాన్ని తెలుసుకోగలం, ప్రభువు స్పష్టమైనటువంటి అవగాహన మనకు ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ అంత్య దినాలలో సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకున్న వాడే ఈ సంఘాలలో సంచరిస్తున్నట్లుగా లేఖను స్పష్టంగా తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ద్వారా మనము ఆ మాటను మనము గ్రహించగలం. ఎందుకనగా సాతాను తానే వెలుగుదూత వేషం వేస్తున్నట్టుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14-17 వచనాలలో లేఖను తెలియజేస్తాం. అయితే ఈ భయంకరమైనటువంటి ఈ కాలంలో మనము ఏం చేయాలి, మనం ఏం చేయాలి? ఎవరికైనా దెబ్బలు తగిలింది, పక్కవాడు ఎవరైనా అబ్బా అంటారా? మనకు దెబ్బలు తగిలినప్పుడు మనం ఏం చేస్తాము? మనమే అబ్బా. మనకు అంటే మన కుటుంబం ఒకవేళ బాగోలేదు అనుకోండి, ఎవరైనా వేరే వారు వచ్చి బాగు చేస్తారు మన కుటుంబాన్ని, ఎవరు కూడా బాగు చేయరు. అలాగే మన సంఘం ఒకవేళ బాగోలేదు, అలాంటి సహోదరుడు ఒకవేళ ఎవరైనా ఉన్నట్టుగా ఉంది అనుకోండి, సంఘం ఏం చేస్తుంటే ఎవరి సంఘం వారే బాగు చేసుకోవాలి, ఎవరి సంఘాన్ని వారే సంస్కరించుకోవాలి, ఎవరి సంఘాన్ని గురించి వారే ప్రార్థించాలి, ఎవరి సంఘాన్ని గురించినటువంటి భారము వారికే ఉండాలి, వారికే ఉండాలి. ఇది లేఖనాధారమైనటువంటి మాట.
లేఖనం మనకు తెలియజేసేటువంటి స్పష్టమైన ఈ మాటలను మనం అర్థం చేసుకుంటే మన జీవితం ధన్యకరమైనదిగా మార్చబడుతుందని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, 5వ అధ్యాయంలో కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటాడంటే, ఇట్లుండి మీరు ఉత్పన్నుచున్నారే. ఎలా ఉండి కూడా అంటే సంఘంలో అనేకమైన భక్తులు యొక్క అలా ఉండి కూడా వారంట ఉప్పొంగిపోయేవారిగా ఉన్నారు, ఉప్పొంగిపోయేవారిగా ఉన్నారు. అలాగే 6వ వచనంలో కూడా ఏమంటాడంటే, మీరు అతిశయపడుట మంచిది కాదు. అతిశయపడుట మంచిది ఎలాగ ఉండి కూడా అంటే అనైతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు సంఘాలు ఉప్పొంగిపోతున్నాయి. ఉప్పొంగిపోవడం అంటే కనుక తానే సంతోషించడం, కనుక మనం ఏమంటామంటే జబ్బులు తెలుసుకోవడం అంటే అంటే మనకు మనమే పొగుడుకోవడం, మనల్ని మనమే హెచ్చించుకోవడం, మనల్ని మనమే బాగుంటామని అనుకోవడం. ఇలాంటి పరిస్థితుల గురించి లేఖనం స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజు చేసేటువంటి పని ఏంటంటే తన ముసలితనంలో అంటే తనకు ఇక పరిస్థితులన్నీ కూడా అయిపోయి ఇక తాను చనిపోతాను అనేటువంటి పరిస్థితులు అయినప్పుడు, తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇక తనకు ఇక ఏమాత్రం కూడా బతికేటువంటి అవకాశం లేదు అనుకున్నప్పుడట ఆ పక్షిరాజు దూరంగా ఎక్కడో ఉన్నటువంటి ఆ కొండ పేరు మీదకి వెళ్ళిపోతాడు, పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్తే బాగా ఎదుగుతున్నటువంటి ఆ స్థలంలో అది కూర్చుని కొద్ది కాలం ఆహారం తీసుకోకుండా అలాగే కూర్చుంటుంది. అలాగా ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఉన్న తర్వాత మెల్లగా తన శరీరం మీద ఉన్నటువంటి ఈకలన్నీ కూడా తానే పీకేసుకుంటుంది. ఆ ఈకలన్నీ కూడా తాను పీకేసుకుని ఆ ఒళ్ళంతా కూడా రక్తం కారుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ బాధ అంతా కూడా ఓర్చుకుని ఆ ఈకలన్నీ కూడా తాను పెరిగి వేసుకున్న తర్వాత తన కంటికి మంట దృష్టి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే పైనటువంటి ఆకాశం వైపు అది ఇంకా ఎగురుతూ సూర్యుడి వైపు తీక్షణంగా అలాగే చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్నప్పుడు ఆ సూర్యుడి కాంతికి తన ఆ కలిగుడ్డు బాగుపడటం ప్రారంభిస్తుంది. లోపలటువంటి ఆ పొరలన్నీ కూడా కరిగిపోదాక అది మెల్లగా మరలా దృష్టి పొందుతుంది. దానికి మరలా ఈకలు రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆహారం తీసుకోవడం మొదలు పెడుతుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొంచెం కొంచెం ఆహారం తీసుకుంటున్న తర్వాత మరలా అది రెక్కలతో నిండుగా వచ్చేస్తుంది. ఆ పై నుంచి అప్పుడు కింద ఉన్నటువంటి ఆహారాన్ని అది స్పష్టంగా చూడగలుగుతుంది. తిరిగి తన జీవితాన్ని నూతనంగా ప్రారంభిస్తుంది. అలాగనే తన జీవితం బాగున్నప్పుడు ఎవరికోసమో ఎదురు చూడలేదు, తానే బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరో రావాలని కానీ ఎవరో చెప్పినట్లుగా చేయాలని కానీ కాదు, కానీ దేవుడు తనకిచ్చినటువంటి ఆ జ్ఞానం చొప్పున తానే బాగు చేసుకోవడానికి అది ప్రయత్నం చేయడాన్ని మనం చూస్తాం. అలాగనే ఆది సంఘంలో జరిగినటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి పద్ధతులన్నీ కూడా సంఘాలలో ప్రవేశించాయి. దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ కూడా సంఘంలో ప్రవేశించాయి. ప్రాముఖ్యంగా నేను 3 విషయాలు వాటి గురించి జ్ఞాపకం చేస్తాను. ఎలాంటి పరిస్థితులు సంఘాన్ని సహవాసాన్ని లేక సాంగత్యాన్ని పాడు చేస్తాయి? సంఘం అంటే సహవాసం, సంఘం అంటే సాంగత్యం, సంఘం అంటే ఒకరిని కలిసి ఉంటాం, సంఘం అంటే సమష్టి ఆలోచన, సంఘం అంటే సమష్టిగా దేవుని కోసమై ఎదురు చూస్తాం, సంఘం అంటే దేవుని కోసమై ఆయన రాకడ కొరకై సంఘం అంతా కూడా సామూహికంగా ప్రార్థన చేయమని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి సంఘాలు, ఇలాంటి సంఘాలు అన్యమైనటువంటి విధానాలలో నింపబడ్డాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, సంఖ్యాకాండం 3 విషయాలు ఉన్నాయి. మనకు మనమే ఎందుకు బాగు చేసుకోవాలి, ఎందుకు మనం ఇలాగున్నా చేసుకోవాలంటే దీనికి అన్నిటి కూడా లేఖనం యొక్క ఆధారాలు ఉన్నాయి. లేఖనాల ఆధారంతోనే నేను మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో నీవు వారితో కలిసి కనీసం భోజనం కూడా చేయవద్దు అంటాడు.
భోజనం కూడా చేయవద్దంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 11:1 4 కొన్ని మాటలు ఉన్నాయి, ఆ మాటలు మనం చూద్దాం. సంఖ్యాకాండం 11:1-4 కూడా జనులు ఆయాసమును గురించి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. 4 వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మా దేవుడు మాంసము పెట్టెదరు. ఎవరైనా మాంసం కోసం ఏడుస్తారండి అంటే ఏడుస్తారు. ఎందుకు ఏడ్చారంటే ఇశ్రాయేలుకు వాస్తవంగా దేవుడు ఇచ్చినటువంటి ఆహారం ఉంది, మన్నా అనేటువంటి ఆహారం ఉంది, దేవదూతల ఆహారము దేవుడు మనుషులకు ఇచ్చినట్టుగా కీర్తన గ్రంథము 78వ లేఖన యొక్క ఆధారం ఉంది. ఇలాంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని లేక శ్రేష్టమైనటువంటి ఆహారం చేత దేవుడు పోషిస్తూ ఉంటే వారి మధ్యలో ఉన్నటువంటి మిశ్రిత జనాంగం గమనించాలి. ఆది సంఘములో కొరింది సంఘములో కూడా జరిగినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధులుగా ఉన్నారేమో పరిశుద్ధులుగానే ఉన్నారు, పరిశుద్ధుడు కాని వాడని విస్తృతమైనటువంటి జనాంగం లాగా అటు ఇటు కాదు వ్యక్తి అవునటువంటి వారు, అనగా సగము దేవుణ్ణి సగము భోజనాన్ని ప్రేమించినటువంటి వ్యక్తులు కొంతమంది సంఘంలో ప్రవేశించారు. వారికి ప్రభు బలకు మామూలు ఆహారానికి తేడా తెలియదు. ప్రభు బలంటే తెలియదు, దేవుడి సన్నిధిగా తెలియదు, అక్షయమైనటువంటి ఆహారం అంటే ఏమిటో తెలియదు. కేవలం వారి కడుపే వారికి దేవుడిగా ఉన్నటువంటి ప్రజలు మిశ్రిత జనాంగము వాళ్ళు ప్రవేశించి ఏమిటంటే మొత్తానికి మన్నా ఎంతసేపు తింటాడు మన్నాన్ని, అదిగో ఐదులో చూసేవా ఎంత మంచి మాంసాన్ని మనం తిన్నాం, ఎంత మంచి ఆహారాన్ని మనం తిన్నాము. దిగులేసుకుని ఏడుస్తున్నారు. వారు ఏడ్చి ఏడవడమే కాదు మోషే మీద అహరోను మీద వారు సడగటం వడగటం ప్రారంభించారు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ కూడా మనం చూస్తాం. అందుకనే పౌలు గారు భోజనాన్ని గురించి తెలియజేస్తూ ఇదిగో మీ ఇంత భోజనం మీకు లేదా కొన్ని పత్రిక 2వ పత్రికలో 11వ అధ్యాయంలో రాస్తాడు. ఇదిగో మీలో ఎవడైనా ఆకలి ఉంటే వాడు మీ ఇంటే భోజనం చేయాలి అంటాడు. అంటే దేవుని సన్నిధంటే మనం ఆకలి తెచ్చుకునేటువంటి స్థలం కాదు, మనం కడుపుగా భోంచేసి హాయిగా తేల్చుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి స్థలము కాదు. అది దేవుని ప్రేమ. మరి మేము విశ్వాసంలో ఎదిగినప్పుడు ఆ వీధి సువార్తకు వెళ్ళి వచ్చిన తర్వాత సంఘమంతా కూడా భోజనానికి అలాగే కూర్చునే వాళ్ళు, మొదటి వాడు మొదలుకొని చివరి వాడి వరకు వడ్డించేంత వరకు అలాగే కూర్చుని పాటలు పాడుతుండే వాళ్ళు. ఎంత ఆకలైనా కానీ అలాగే వేసింది తప్ప మళ్ళా కావాలని కానీ ఈ పదార్థంలో ఉప్పు తక్కువ ఉందని కానీ లేకపోతే కారం ఎక్కువైందని కానీ అనడం కానీ నేను ఎప్పుడు వినలేదు చూడలేదు. ఒకవేళ అలాగే ఎవరైనా అన్నారు అంటే వాళ్ళకి అర్థమైపోతాయి ఇది మన సహవాసంలో మంచి కాదు అని. ఇలాగ మాట్లాడాను అంటే ఈయన ఖచ్చితంగా మన సంఘంలో వాడు కాదు, 25వ వాళ్ళట అని పిలిచాడు అనుకోండి ఇతను ఖచ్చితంగా మన సహవాసం వాడు కాదు, వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు అని లేఖలో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని సంఘములో మాంసాపేక్ష అధికముగా ఉన్నటువంటి ప్రజలు కానీ విస్తృతమైనటువంటి జనాలు కానీ ఉండడానికి వీలు లేదు. అందుకనే ఎవడైనా తిండి పోతుగా కానీ మిగిలిన విషయాలు ఉన్నాయి మీరు చదువుకోవచ్చు, నేను చెప్పాల్సిన అవసరం అలాగా ఉండొద్దు. అలాగే ఇలాంటి ప్రజలు కొంతమంది ఆది సంఘములు అనగా ప్రభు పిలిచినప్పుడు ఉన్నటువంటి సంఘం, సంఖ్యాకాండము 11వ అధ్యాయం సంఘం, దేవుడు పిలిచినటువంటి సంఘం, ఆ సంఘంలో కలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్య ఆహారము లేకపోతే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేయడాన్ని బట్టి ఆ సంఘంలో మంట పుట్టింది అంటారు. మంట అంటే తదేలా అనేటువంటి మాటకు అర్థం మంట పుట్టడం అని అంటారు. 106వ కీర్తనలో కూడా 18వ వచనంలో మనం దాన్ని వచ్చి మనం చూస్తాం. దేవదూతల ఆహారం మనుషులకు దేవుడు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇది కాదు ఇంకా కావాలి ఇంకా
దేవుడు కట్టిన దాన్ని, దేవుడు ముద్దల దాన్ని వాళ్ళు తింటూ వచ్చారంటే దేవుని సన్నిధి కంటే కూడా వారు ఆహారాన్ని ఎక్కువగా ప్రేమించారు అని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక నేను దీని గురించి ఎక్కువ దూరం వెళ్ళలేదు, కానీ ప్రాముఖ్యంగా మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, సంఘాన్ని పాడు చేసేటువంటి విషయాలు ఆహార నియమాలకు సంబంధించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆహారాన్ని దేవుని సన్నిధిని మనం కలపడానికి వీళ్ళు ఎలాగని ప్రేమాయుణం చేసుకోకూడదు, ఇక ప్రేమాయుణం చేసుకోవాల్సిందే. కానీ దేవుని సన్నంటే మనం ఆకలి తెచ్చుకునే ప్రదేశం కాదు, కానీ దేవుని సన్నిధి పరిశుద్ధాత్మయందలి ఆనందమనే సంగతిని మనం మర్చిపోకూడదని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది సంఘాన్ని పాడు చేసిన విషయం కాబట్టి ఇదిగో మీరు వారితో సాంగత్యము చేయవద్దు. ఎందుకంటే ఇదిగో అందులో ఇదిగో లోకంలో ఆ విధానాలన్నీ కూడా సంఘంలో వారు కూడా ప్రవేశపెడతారు. కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రభు హెచ్చరికను చేస్తున్నారు. అలాగే రెండవది సంఖ్యాకాండంలోని 15:32-34 సంఖ్యాకాండం 15:32-34 నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక విశ్రాంతి దినాన ఆ వ్యక్తి ఏం చేశాడంటే తాను కట్టెలు ఏర్పడడం కోసమే అడవిలోనికి వెళ్ళాడు. ఎందుకు అడవిలోకి వెళ్ళాడంటే విశ్రాంతి దినాన చేయకూడనటువంటి పనిని తాను చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. అయితే ఆ సందర్భంలో దేవుడు ఏమంటున్నాడో మనం గమనించాలి. ఆ సమాజం అంతా కూడా చెప్తున్నారు మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మరి విశ్రాంతినం అంటే మనం పరిశుద్ధంగా ఆచరించవలసినటువంటి విధానం కదా, ఇలాంటి విశ్రాంతి దినాన ఒక వ్యక్తి లేచి ఆయన వంట చేసుకోవడం కోసమే ఆయన అడవిలోనికి వెళ్ళి ఆ కట్టెలు ఏర్పరచుకుంటామన్నాడు, పొలలు ఏర్పడుతున్నాడు. ఇప్పుడు ఇతను మనం ఏం చేయాలి, ఇతను మనం ఏం చేయాలన్నప్పుడు దేవుని దగ్గర వారు విచారణ చేశారు. విచారణ చేసినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, అతని రాళ్లతో కొట్టి చంపండి, అతని రాళ్లతో కొట్టి. ఏమిటి, దేవుడికి ఏమైనా అతను బ్రతకడం ఇష్టం లేదా? ఇది కాదు, అక్కడ అర్థం ఏంటంటే దేవుడు నియమించినటువంటి ఆ కట్టడి ఎవరైతే మీరుతారో వారు దేవుని సంఘాన్ని పాడు చేసినట్టని అర్థం. క్రీస్తునందు ప్రియమైన దేవుళ్ళగా మన సంఘాల్లో కూడా చాలా రూల్స్ పెట్టుకుంటాం, మనం చాలా రూల్స్ పెట్టుకుంటాం, కానీ రూల్స్ బాగానే పెట్టుకుంటాం, కానీ ఆ రూల్స్ అన్ని కూడా మరలా మనమే ఒకటొకటిగా మరలా మనం వాటిని బ్రేక్ చేసుకుంటూ వస్తాం. అంటే మనకు ఏది అనుకూలం ఉందో దానిగా మార్చుకుంటూ వస్తాం, దానిగా మనల్ని మనము దాని కనుక అంటే ఆ రూల్కి అనుగుణంగా మనం నడవడానికి బదులుగా మనం ఏం చేస్తామంటే దాన్ని మన చేతిలో తీసుకుని మనము మనకులాగా ఆ రూల్ ఉండాలని అనుకుంటాం. ఈ మధ్య ఇరాన్లో ఒక యవ్వన జంటను అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు కూడా ఇష్టపడ్డారు. వాళ్ళ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేసి అతను ఏం చేస్తుందంటే అందరి మధ్యలో ఒక షాపింగ్ మా మధ్యలో అక్కడికి వచ్చేసి అతను ఒక ప్రపోజల్ చేశారు. ప్రపోజల్ చేస్తే అందరూ కూడా సంతోషించారు, చెమట పెట్టారు, వాళ్ళిద్దరు కూడా ఆ బాగానే సంతోషంగా ఉన్నారు. అయితే ఆ దేశం యొక్క చట్టాన్ని వారు గౌరవించలేదు, ఇది వెస్ట్రన్ కల్చర్, ఇది మంద కాదు అని వాళ్ళని అరెస్ట్ చేశారు, కోర్టులో వాళ్ళని ప్రవేశపెట్టారు. ఇక్కడ అర్థం ఏంటంటే మనం ఎక్కడ ఉంటున్నామో దానికి సరిపోయినటువంటి విధానాలలో మనం ఉండాలి. అంటే సంఘానికి ఒక నియమావళి ఉంటుంది, ఆ నియమావళిని ఎవరు కూడా బ్రేక్ చేయడానికి వీల్లేదు. నీవైనా నేనైనా ఎవరికి కూడా మనం దాన్ని మీరు పట్టుకు వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి రెండవది ఏంటంటే రూల్ బ్రేకర్స్ గా మనము ఉండకూడదు, లేకపోతే దేవుని సంఘం యొక్క విధానాలను మనం బ్రేక్ చేయడం కానీ లేకపోతే వాటిని మనం అలాగే వాటిని పాడు చేయడానికి కానీ మనకెవరికి కూడా అధికారము లేదు. ఎందుకంటే దేవుడి వాక్యం అంటుంది కదా, ఎవరైనా దేవుని ఇంటిని పాడు చేసినట్లయితే నేను వారిని నేను చెప్తాను, అది మీరే అర్థం చేస్తారు. ఎవరైనా ఎందుకంటే దేవుని ఇల్లు, దేవుని ఇంటిని దానికినటువంటి ఆ రూల్స్ ను నీవు ఎప్పుడు కూడా మీరడానికి వీలు లేదు, మీరడానికి వీలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని ఇల్లారా, రెండవ విధానం ఏంటంటే దేవుని సంఘంలో ఏర్పడినటువంటి ఆ మంచి విధానాన్ని వాళ్ళు పాడు చేశారు. చదవండి 13 వచనంలో, వెలుపలి వారికి
దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీసుకోవాలి కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి ఎవరిని ఒక్కటి కాదండి ఇక్కడ అర్థం. దాని అర్థం ఏంటంటే ఎవరైతే దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నారో వారిని మీరు హెచ్చరిక చేయండి అని అర్థం. హెచ్చరిక చేయమని దానికి అర్థం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పాపాన్ని గమనించినట్లుగా ఊరుకుంటాం, చూసి చూడనట్లుగా వెళ్ళిపోతుంటాం, ఇంకా తెలివి ఏం చేస్తామంటే మనకు తెలియదని బుకాయిస్తుంటాం, మనకు తెలియనట్లుగా మనం నటిస్తూ ఉంటాం. ఇలా ఉన్న మనుషులు అనేక సార్లు పాడైపోతున్నారు, సంఘాలు పాడైపోతున్నాయి. సంఘాలు ఆత్మీయ వెంకటి లోకంలోనికి వెళ్ళలేకపోవడానికి మొదటి కారణాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. అదేమిటంటే దేవుడు ఇచ్చినటువంటి నియమావళి ప్రకారంగా దేవుని ఆ పనులను అభ్యుత్తరపరచకూడదు, దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని అభ్యుత్తరపరచకూడదు. రెండవది ఏంటంటే దేవుని సంఘంలో మనం ఏర్పాటు చేసినటువంటి ఆ నియమావళిని ఎవరు కూడా మీరడానికి వీలు లేదు. ఆ రోజున ఆ వ్యక్తిని ఎందుకు రాళ్లతో పట్టి చంపాడు అంటే, ఎందుకు సమాధానంతా చంపారంటే, అతనేమి పెద్ద తప్పు నేరం చేసినట్టుగా మనకైతే ఏమి కనబడదు. కేవలం అతను చేసే పొరపాటు ఏంటంటే విశ్రాంతి దినాన్ని మీరి అతను చేయడమే పొరపాటు. దేవుని సంఘాన్ని బాగు చేసుకొచ్చినటువంటి బాధ్యత అది మన మీదే ఉంది. లేఖన యొక్క ఆధారం నేను చివరిలో మీకు తెలియజేస్తాను. రెండవది ఏం చూసాము, అన్య కట్టుబాట్లు మనలోనికి ప్రవేశించకూడదు. అందుకని ఐదవ ధ్యానంలో ఒకటి లాగా వేశాడు. కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇదిగో అనేకమైనటువంటి వ్యక్తి సంఘంలో ఉన్నట్లుగా కొరింథ సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే మనల్ని మనమే బాగు చేసుకోవడానికి ప్రభు సమయాన్ని సందర్భాన్ని మనకు ఆయన ఇస్తున్నాడు. మూడవదిగా సంఖ్యాకాండం 16వ అధ్యాయము 3వ వచనంలో ఆ మోషే అహరోనులకు విరోధంగా కూడుపడి మీతో మాట పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఏదో హెచ్చించుకుంటున్నారు అనగా. మీరు ఈ సందర్భం అంతా కూడా చదవండి. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే కొంతమంది మోషే అహరోనులకు వ్యతిరేకంగా నిలబడి ఉంటారంటే మీరొక్కళ్ళే పరిశుద్ధులు కాదు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా ఏదైనా చేయొచ్చు, మేము కూడా ధూపాన్ని దేవుని మందిరంలో వెయ్యాలి అని వాళ్ళు అనుకున్నారు. అయితే దీని గురించి దీనికి లోపలికి వెళ్ళి చూస్తే ఆ 16వ అధ్యాయం 10వ వచనంలో కానీ ఇంకా కిందకి వెళ్ళి చూస్తే కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తర్వాత చదువుకోండి. అర్థం ఏంటంటే దాని గురించి అన్య ఆరాధన పద్ధతులను వారు ప్రవేశపెట్టారు. ఆరాధన దేవునికి ఇష్టమైందిగా వెళ్లకుండా అన్య ఆరాధన పద్ధతులతో వారు సంఘాన్ని పాడు చేస్తూ వచ్చారు. అహరోను దూపమైన స్థలాల్లో దాతాను అభిరాము వారితో కలిసినటువంటి కొంతమంది ఆ సాంగత్యంతో ఉన్నటువంటి వారందరూ కలిసి మేము కూడా పరిశుద్ధులమే. ఈ రోజున సంఘాలు పాడైపోవడానికి కారణం మీలో అనేక మంది వినువాదిగా ఉండకుండా అనేక మంది మాట్లాడేవారు ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంటే మైకే మనకు దేవుడు అయిపోయాడు, మైకు ఉంటే చాలు మనం గొప్పవాళ్ళు అనుకుంటా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, ఇదిగో ప్రతి మనుషులు కూడా వినుటకు వేగపడి వాడుతూ మాట్లాడటకు నిదానించు వాడునై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే అన్య ఆరాధన పద్ధతులతో సంఘాన్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకనగా మన సంఘాన్ని మనమే చేతులారా పెరిగి వేసుకుంటున్నట్లుగా నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీ సంఘం ఇలాంటి భయంకరమైన ప్రమాదంలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇదిగో మీ సంఘాన్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి 8వ వచనంలో, గనుక పాపమైన పులిపిండితో నేను దుర్మార్గతలు దుష్టత్వములను పులిపిండితో నేను కాకుండా నిష్కాపత్యమును సత్యమునను పుణ్యతో పండుగ ఆచరిస్తును. మనం కేవలం ఫెస్టివల్ క్రిస్టియన్స్ గా ఉండడం కాదు, కానీ పులియని పిండితో పండుగను ఆచరించే వారిగా మనం ఉండాలి అంటాడు. అంటే పండుగంటే ఆరాధన,
మనం ఆ పస్కా పండుగకు సాదృశ్యంగా ఏసు పండుగను మనం చేసుకుంటున్నాం. అయితే ఇలా చేసేప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే అన్య ఆరాధన పద్ధతులు సంఘాలలో ఉండకూడదు. దాతాను అభిరామంతో కలిసిపోయిన వారు అంటున్నారు కదా, ఇదిగో మీరే పరిశుద్ధులు కాదు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా ఆత్మ ఉంది, మాకు కూడా దేవుడు తెలుసు, దేవుడి సన్నిధిలో మేము కూడా మీకు లాంటి వాళ్ళమే, మేము కూడా సమానమైన వాళ్ళమే, కాబట్టి మేము కూడా ఇలా చేస్తాం. అన్య పద్ధతులు అన్య సూపార్తలు తీసుకుని వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు వారిని దహించి వేసినట్టుగా మనం చూస్తాం. ఆ భూమిలోనికి వారు ఎలాగో దిగిపోయినట్టుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట యొక్క సారాంశం ఏంటంటే దేవుని సన్నిధిలో అన్య ఆరాధన లేకపోతే ఆ అన్యము శాంక్చురీగా మనం దాన్ని చేయడానికి వీల్లేదు. దేవుని పరిశుద్ధ వేదికను కానీ దేవుని పరిశుద్ధ స్థలాన్ని కానీ మనం పాడు చేయడానికి వీలు లేదు. ఆరాధన ద్వారా, ఆరాధన అంటే దేవుని పరిశుద్ధ సన్నిధి, దాన్ని మనం పాడు చేయడానికి వీలు లేదు. క్రీస్తున్న దేవుళ్ళారా, మీరు చూడవచ్చు లేవీ కాండం 11:44-45 వచ్చినాయని అంటాడు కదా, ఇదిగో మీ సంఘాన్ని మీరే పరిశుద్ధపరచుకోండి అంట. మీ సంఘాన్ని మీరే, మీకు మీరే పరిశుద్ధపరచుకోండి, ఎందుకంటే నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉన్నట్టుగా మీ సంఘాన్ని మీరే బాగు చేసుకోండి అంటారు. ఇక లేఖన ఆధారాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే అది మనకు మనమే చేసుకోవాల్సినటువంటి బాధ్యత. కాబట్టి పౌలు గారు ఏమంటాడంటే, ఇదిగో వెలుపల ఉన్నటువంటి వారిని గురించి మీకు వచ్చినటువంటి చెంతేది కూడా లేదు, కానీ లోపల ఒకవేళ అలాంటి సహోదరుడు ఎవరైనా ఉన్నట్లయితే మీరు అతని నుండి దూరంగా తొలగిపోండి. అలాగంటే దూరంగా తొలగిపోండి అంటే అతని నుండి మనం వెళ్ళిపోవడం కాదు, మన నుండి అతన్ని వేరు చేయండి, మన నుండి అతన్ని వేరు చేయండి. గమనించండి, మీరు జాగ్రత్తగా మనం చూడవచ్చు ఈరోజున సంఘాలు ఆత్మీయమైనటువంటి పత్రంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే పాపాన్ని చూసి దాన్ని కప్పేసుకుని పక్కకు వెళ్ళిపోతున్నారు, చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి సంఘాలు పాడైపోతున్నట్లుగా నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. చివరిగా లేవీ కాండం 19:15 వచనాలు చదవండి ఒకసారి, ఆ మాట చదివి నేను ముగిస్తాను. లేవీ కాండం 19:15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని ఎక్కడుందండి ఇలాంటి పరిస్థితులు? మన సాంకేతికం ఎలా ఉంది మనల్ని మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన నిమిత్తమై అన్యాయమైనటువంటి తీర్పు పొంది కూడా ఆయన మనకు న్యాయంగా ఎలా ప్రవర్తించాలో ఆయన మనకు నేర్పుతూ వచ్చారు. ఆయన అంటున్నది ఆ చూడండి లేవీ కాండం 19:15 మీకు బంధు ప్రీతి ఉండొద్దు అన్నారు. బంధు ప్రీతి సంఘంలో బంధు ప్రీతి ఉండకూడదు, సంఘంలో ఇదిగో పక్షపాత ధోరణి ఉండకూడదు. ఇది లేఖనమే కాద, ఇదిగో మీలో ఎంతో పత్రికలో ఉంది, ఎవడైనా గొప్పవాడు వస్తే అతనికి అందరు పెట్టలేదు, తక్కువ వాడు వస్తే అతని కింద కూర్చోబెట్టద్దు, అందరం కూడా దేవుని మందిరంలో సమానమే, దేవుని మందిరంలో అందరం కూడా ఏక మనస్తోనే మనం ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. ఇది సంఘం యొక్క విధానం. కానీ సంఘాలలో ఏమైపోయింది అంటే బంధు ప్రీతి సంఘాలలో ప్రవేశించింది, కాబట్టి సంఘాలు ఆత్మీయంగా వెనుకబడిపోతున్నాయని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. మన సాంగత్యం ఎలా ఉంది? ఈ రోజున మనల్ని మనమే సరి చేసుకోవాల్సిన వారమైనా. చివరిగా పొరుదీరుకు రాసిన మొదటి పత్రిక 14:20 పొరుదీరుకు రాసిన మొదటి పత్రిక 14:20 సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసికలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండి బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. అంటే అర్థమేంటంటే మనము దుష్టత్వం విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలంట, ఇదిగో బుద్ధి విషయమైతే మనం ఎలా ఉండాలంటే ఇతరులకు మాదిరి చూపించే వారిగా ఉండాలి, పెద్దవారిగా మనం ఉండాలి అంట. ఇది సంఘంలో ఉండాల్సినటువంటి విధానం. మన సహవాసం లేక మన సాంగత్యం ఎలా ఉంది? మన సాంగత్యం
మనలో ఎలాంటి వారు ఉన్నారు, మన సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరికి ఎవరు సజ్జేసుకోవాలంటే ఈ ఎస్ఎంఈ సంఘాన్ని ఎవరో చర్చ్ ఆఫ్ క్రైస్టర్లోనో లోదరన్ సంఘమైనా లేకపోతే సిఎస్ఐ వాళ్ళు వచ్చి బాగు చేయండి. ఎవరు బాగు చేసుకుంటారు, ఎవరి సంఘం ఇది? ఇది మన సంఘం అంటాం కాబట్టి ఇది మనమే సరిచేసుకోవాలి. ఆ బాధ్యత ప్రభు మనమే ఇచ్చారు. అందుకని ప్రభు ఆయన మందిరాన్ని ఆయనే బాగు చేసేటప్పుడు ఆయన బాగు చేస్తే ఆ మాదిరి వాళ్ళని చూపించారు. కాబట్టి మనము మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. మనం దేవునికి ఇష్టమైన వారు ఉండాలి. మన సహవాసం దేవునికి ఇష్టమైనదిగా చూసేదిగా మనల్ని మనమే సరిచేసుకోవాలి. ప్రభు ఈ మాటలను దీవించుగాక. కలలు వచ్చి